శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం కేలన్ బెక్ నాతో పాటు హిందూ దేశానికి బయలుదేరారు ఇంగ్లాండ్లో మేము కలిసే ఉన్నాం అంటూ ఈ ప్రకరణలో ప్రయాణాన్ని గురించి మొదలుపెట్టారు గాంధీ గారు మేము కలిసే ఉన్నాం కానీ యుద్ధం కారణంగా జర్మన్ దేశస్థుల మీద నిఘా ఎక్కువైపోయింది అందువల్ల కేరన్ బెగ్ రాకని గురించి మాకు సందేహం కలిగింది వారికి పాస్పోర్ట్ సంపాదించేందుకు నేను చాలా ప్రయత్నం చేశాను మిస్టర్ రాబర్ట్స్ ఆయనకు పాస్పోర్ట్ ఇప్పించేందుకు సిద్ధపడ్డారు ఆయన ఈ వివరమంతా తంత్రి ద్వారా వైస్రాయికి తెలియజేశారు కానీ లార్డ్ హార్డింగ్ దగ్గర నుంచి ఈ సమయంలో నేను ఈ ప్రమాదకరమైన పనికి సహకరించలేని తెలుపుతున్నందుకు చింతిస్తున్నాను అంటూ టఫీమని సమాధానం పంపించేశారు ఈ సమాధానం అందరి ఔచిత్యాన్ని మేమంతా గ్రహించాం కేలన్ బెక్ను బదులుతున్నప్పుడు నాకు వియోగ బాధ అమితంగా కలిగింది కేలన్ బెక్ కలిగిన దుఃఖం వర్ణాతీతం ఆయన హిందూ దేశం వచ్చి ఉంటే మంచి రైతుగా మంచి నేతగా పనిచేసేవాడు సాదా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో శేష జీవితాన్ని గడుపుతున్నారు గృహ నిర్మాణానికి సంబంధించిన వృత్తిని చేపట్టి దాన్ని బాగా సాగిస్తున్నారు మూడో తరగతి టికెట్కై ప్రయత్నించాం మేము ఓడ ప్రయాణానికి పి అండ్ ఓ ఓడలో మూడో తరగతి టికెట్లు తీసుకున్నాం దక్షిణాఫ్రికా నుండి తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు వెంటనే పెట్టుకుని బయలుదేరాం మరో పదార్థాలు దొరుకుతాయి కానీ అవి ఓడలో దొరకవు డాక్టర్ మెహతాస్ నా శరీరాన్ని మీడ్జ్ ప్లాస్టర్తో కట్టేశాడు దాన్ని అలాగే ఉంచమని సలహా ఇచ్చాడు రెండు రోజులు దాన్ని భరించాను కానీ ఇక తట్టుకోలేకపోయాను కొద్దిగా శ్రవపడి దాన్ని ఊడదీసి స్నానం చేశాను ఎండు ద్రాక్ష తాజా పళ్ళు మాత్రం తెచ్చుకున్నాను ఆరోగ్యం మెల్లమెల్లిగా పడసాగింది ఓడ సుయాజు కాలువలోకి ప్రవేశించినప్పటికీ నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది నీరసంగా ఉన్నప్పటికీ నన్ను పట్టుకున్న భయం మాత్రం వదిలిపోయింది రోజురోజుకి వ్యాయామం పెంచుతూ ఉన్నాను ఈ మార్పు కారణం పరిశుద్ధమైన స్థితి అని నాకు బోధపడిపోయింది ఎందువల్లనో గాని మాకు అక్కడ ఉన్న ఆంగ్ల యాత్రికులకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడింది ఇంత వ్యత్యాసం దక్షిణాఫ్రికాలో నాకు కనబడలేదు అక్కడ కూడా తేడా ఉంది కానీ ఇంత తేడా మాత్రం లేదు అని చెప్పవచ్చు అప్పుడప్పుడు ఆంగ్లయాత్రికుల్ని కలిసిన క్షేమంగా ఉన్నారా ఉన్నాము అంతటితో సంభాషణ ఆగిపోతుంది మనస్సులు కలవలేదు స్టీమర్లోనూ దక్షిణాఫ్రికాలోనూ మనస్సులు కలిసేవి మేము పరిపాలకులము అనే ఆంగ్లేయులు మేము పాలితులము అనే హిందూ దేశస్థులు తెలుసో తెలియకో భావించడం ఇందుకు అని నేను గ్రహించాను అటువంటి వాతావరణం నుండి త్వరగా బయటపడి దేశం చేరుకోవాలని తహతహలాడిపోయాను ఆదాంత చేరాక ఇంటికి చేరినట్లుగా అనిపించింది దక్షిణాఫ్రికాలో ఆదాన్ ప్రజలతోటి నాకు సంబంధం ఏర్పడింది అక్కడ బాయి కైకోబాద్ కావాస్ దీన్షా డర్బన్ వచ్చేసినప్పుడు ఆయనతోనూ ఆయన భార్యతోనూ నాకు బాగా పరిచయం ఏర్పడింది తర్వాత కొద్ది రోజులకు మేము బొంబాయి చేరుకున్నాం పంతొమ్మిది వందల ఐదుకే తిరిగి వద్దాం అనుకున్న దేశానికి పది సంవత్సరాల తర్వాత వచ్చానన్నమాట ఎంతో ఆనందం కలిగింది బొంబాయిలో గోఖ్లే గారు స్వాగత సత్కారాల నిమిత్తం ఏర్పాటు చేశారు వారి ఆరోగ్యం సరిగా లేదు అయినా వారు బొంబాయి వచ్చారు వారిని కలుసుకొని వారి జీవితంతో కలిసిపోయి నా బరువుని తగ్గించుకోవాలనే కోరికతోటి బొంబాయి చేరాను నేను కానీ సృష్టికర్త నా నుదుట మరొకటి రాశాడు హిందూ దేశం వచ్చిన తర్వాత నా జీవన శ్రవంతి ఎలా సాగిందో వివరించే ముందు దక్షిణాఫ్రికాలో జరిగిన కొన్ని ఘట్టాలు ఇక్కడ మీకు తెలియజేయడం అవసరం అని భావిస్తున్నాను అంటూ వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు అన్న ఒక ప్రకరణని ఆయన మొదలుపెట్టారు ఈ జ్ఞాపకాలు వాటిని నేను గతంలో కావాలని వదిలేశాను కొంతమంది మిత్రులు నా వకీలు జీవితం అనుభవాలను తెలపమని కోరారు అట్టి జ్ఞాపకాలు కోకొల్లలున్నాయి వాటిని రాయడం ప్రారంభిస్తే పెద్ద గ్రంథం అవుతుంది అది కొన్ని నా పరిధిని దాటుతాయి కూడా అయితే సత్యంతో సంబంధం ఉన్న కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఇక్కడ తెలుపుతాను నేను వకీలు వృత్తిలో నేను అబద్ధాలను ఆధారం చేసుకోలేదని మొదటనే తెలియజేశాను నిజానికి నా వకీల వృత్తిలో ఎక్కువ భాగం సేవకే సమర్పించాను జేబు ఖర్చుకు సరిపడే సొమ్ము మినహా మరింకేమీ నేను తీసుకోలేదు ఎన్నో పర్యాయాలు ఆ సొమ్ము కూడా వదిలేస్తూ ఉండేవాణ్ణి నేను ఇంతటితో ఆపుదామంటే సత్యపాలన కోసం మీరు చేసిన వకీలు వృత్తిని గురించి ఏం రాసినా ప్రయోజనం కలుగుతుందని మిత్రులు అభిప్రాయపడ్డారు వకీలు వృత్తి అంతూ అబద్ధాలాడక తప్పదని నా చిన్నతనం నుండి వింటూ వచ్చాను ఆడి నేను ఏమైనా పదవి గాని ధనాన్ని గాని ఆశించలేదు అందువల్ల అటువంటి మాటల ప్రభావం నా మీద ఏమీ పడలేదు దక్షిణాఫ్రికాలో ఎన్నో పర్యాయాలు నాకు పరీక్ష జరిగింది ఎదురు పార్టీ వాళ్ళు సాక్షులకు పాటను నూరిపోస్తున్నారని నాకు తెలుసు నేను కూడా అలా చేస్తే కక్షిదారును ఆడమని ప్రోత్సహిస్తే కేసు డిగ్రీ కావడం ఖాయమే కానీ నేను అటు లోభాల్లో పడలేదు ఒక్క కేసు విషయం నాకు బాగా జ్ఞాపకం ఉంది కేసు గెలిచిన తర్వాత కక్షిదారు నన్ను మోసగించాడని తెలుసుకున్నాను అసలు కేసులో నిజం ఉంటే గెలవాలని లేకపోతే ఓడాలని భావించే వ్యక్తిని నేను గెలుపు ఓటమిని బట్టి సొమ్ము తీసుకునేవాణ్ణి కాదు నేను కక్షీదారు గెలిచినా లేక ఓడినా చేసిన శ్రమకు సరిపోయే సొమ్ము మాత్రమే తీసుకునేవాణ్ణి నీ కేసులో నిజం లేకపోతే నా దగ్గరికి రావద్దు సాక్షులకు అబద్ధాలు నూరిపోయడం వంటి పనులు నేను చెయ్యను అని ముందే చెప్పేసేవాడిని అందువల్ల అబద్ధం కేసులు నా దగ్గరికి వచ్చేవే కావు నా పరపతి ఆ విధంగా పెరిగింది నిజంగా నిజం ఉన్న కేసులు నాకు అప్పగించి అబద్ధం కేసులు మరో వకీలకు అప్పగించిన కక్షిదారులు కూడాను అందులో ఉన్నారు ఒక పర్యాయం నాకు కఠిన పరీక్ష జరిగింది అది నమ్మకమైన నా కక్షిదారుకు సంబంధించిన కేసు అందు ఖాతా లెక్కలో చిక్కులు అనేకం ఉన్నాయి కేసు చాలా కాలం నడిచింది ఆ కేసుకు సంబంధించిన విషయాల మీద వివిధ కోర్టులో విచారణ జరిగింది చివరికి కోర్టుకు సంబంధించిన లెక్కల్లో నిష్ణాతులైన కొందరిని పంచాయతీదారులుగా నిర్ణయించి వారికి లెక్కల వ్యవహారం అప్పగించారు పంచాయతీదారులు తీర్పు ప్రకారం నా కక్షిదారు గెలవడం ఖాయమని తెలింది కానీ అతని లెక్కలో ఒక పెద్ద పొరపాటు జరిగింది జమా ఖర్చులు పంచాయతీదారుల దృక్పథం ప్రకారం అటు ఇటు అంకెలు అటు చేర్చబడ్డాయట ఎదుటిపక్షం వకీలు పంచాయతీదారుల ఈ నిర్ణయాన్ని రద్దు చేయమని కోర్టెక్కాడు కక్షిదారు పక్షాన నేను చిన్న జూనియర్ వకీలను మా తరపున గల పెద్ద వకీలు పంచాయతీదారుల పొరపాటును గ్రహించాడు అయితే పంచాయతీదారుల పొరపాటును అంగీకరించడం కక్షిదారు పని కాదని ఆయన అభిప్రాయపడ్డాడు ఎదుట పార్టీ వారి మాటల్ని అంగీకరించవలసిన అవసరం మనకు లేదని ఆయన అన్నాడు జరిగిన పొరపాటును అంగీకరించడం మంచిదేనని నేనన్నాను పెద్ద వకీలు అంగీకరించలేదు అలా అంగీకరిస్తే కోర్టు మొత్తం తీర్పుని రద్దు చేసే ప్రమాదం ఉందని అట్టి ప్రమాదంలో తెలివి గల ఏ వకీలు తన కక్షీదారును పడవేయడని నేను మాత్రం ఇట్టి ప్రమాదానికి పూనుకోనని కేసు విచారణ మళ్లీ ప్రారంభమైతే కక్షీదారు డబ్బు బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని చివరికి తీర్పు ఎలా ఇస్తారో చెప్పడం కష్టమని స్పష్టంగా చెప్పేశాడు ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కక్షీదారు కూడా అక్కడే ఉన్నాడు ఇట్టి ప్రమాదానికి సిద్ధపడక తప్పదు మనం అంగీకరించకపోయినా పొరపాటు జరిగిందని తెలిసిన తర్వాత ఆ తీర్పు మీద కోర్టు నిలబడి ఉంటుందని భావించడం సరికాదు పొరపాటును సరిదిద్దుకుంటున్నప్పుడు కక్షీదారు నష్టపడినా తప్పేమిటి అంటూ నేను ప్రశ్నించాను కానీ మనం పొరపాటును అంగీకరించినప్పుడు కదా ఇదంతా అని అన్నాడు ఆ పెద్ద వకీలు మనం అంగీకరించకపోయినా కోర్టు జరిగిన పొరపాటును గ్రహించిందని లేదా ప్రతివాదులు ఈ పొరపాటును కోర్టు దృష్టికి తీసుకురానని భావించడం సబబా అంటూ అడిగాను నేను పెద్ద వకీలు ఒక నిర్ణయానికి వచ్చి అయితే ఈ కేసులో మీరు వాదించండి పొరపాటును అంగీకరించే షరతు మీద నేను రాను వాదనలో పాల్గొన్నా అని చెప్పేశాడు మీరు రాకపోయినా కక్షిదారు కోరితే నేను ఈ కేసులో వాదిస్తాను జరిగిన పొరపాటును అంగీకరించే షరతు మీదనే నేను వాదిస్తాను అంగీకరించవద్దంటే మాత్రం నేను వాదించను అని చెప్పివేశాను ఆ విధంగా చెప్పి నేను కక్షిదారు వంక చూశాను కక్షిదారు పెద్ద చిక్కులో పడ్డాడు ఈ కేసు విషయమై మొదటి నుండి శ్రద్ధ వహించి ఉన్నందున కక్షిదారుకు నా మీద అమిత విశ్వాసం ఉంది నా స్వభావం కూడా అతనికి పూర్తిగా తెలుసు కొద్దిసేపు ఆలోచించి అతడు ఒక నిర్ణయానికి వచ్చి సరేనండి మీరే కోర్టులో వాదించండి జరిగిన పొరపాటును అంగీకరించండి ఓటమి నసుటను రాసుంటే ఓడిపోతాను అన్నిటికీ సత్యరక్షకుడు ఆ రాముడే అని అన్నాడు నాకు చాలా ఆనందం కలిగింది పరమానందం కలిగింది మరో విధంగా అతడు జవాబిస్తాడని నేను భావించలేదు పెద్ద వకీలు నన్ను మరీ మరీ హెచ్చరించాడు నేను పడుతున్న మొండి పట్టుదల మీద నా మీద జాలి పడ్డాడు కూడాను చివరికి ధన్యవాదాలు తెలిపాడు ఇక కోర్టులో ఏమి జరుగుతుందో తర్వాత వివరిస్తాను అన్నారు గాంధీ గారు ఈ ప్రకరణలో మరి వచ్చే ఎపిసోడ్లో మనం ఆయన చెప్పినాయి తర్వాత ప్రకరణం వింటాం కదా దానిలో నిజంగా ఆయన నమ్ముకున్న సత్యం ఆయన్ని గెలిపించిందా ఆయన కక్షిదారు ఆయన చేసిన ఈ వాదనకి సంతృప్తి పడ్డా ఈ సత్యాన్ని ఎంత బలంగా నమ్ముకున్నారు దైవం సహకరించిందా నిరాకరించిందా ఇవన్నీ కూడాను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు